హాయ్ వివస్, నమస్తే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో హర్షిత పబ్లిక్ స్కూల్ ఈ స్కూల్ ఉంది. దీనిపైన మనం ఒక వీడియో కూడా చేసాము. సుమారు 35 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, ఓ మహిళ చేసింది, పేరు నందికం రాణి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందింది. ఏంటి అంటే బాధితుల్లో ఒకరు మనకి దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా అందించారు. విషయం ఏంటి అంటే ఇదే హర్షిత రెసిడెన్షియల్ స్కూల్ ముందర బాధితులందరూ 83 అంటే 83 మంది బాధితులు ఒక దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గత 2 రోజుల క్రితం. అయితే దీనికి సంబంధించి వాళ్ళు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారికి, అలాగే అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఈ ముగ్గురిని కూడా ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నందిగం రాణి ఎవరైతే ప్రధాన ముద్దాయి లేదా నిందితురాలుగా ఉన్నారో ఈ స్కామ్కు సంబంధించి, ఆవిడ భర్త రాజుగారు, ధర్మరాజు ఆయన పేరు కూడా, సో వీరిరువురు కూడా ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్లుగా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట. మరి ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఎవరికి తెలియదు. అసలు వీళ్ళ స్వస్థలం రాణిది పురుషోత్తమ పల్లి, ఇక్కడ నిడుదవోల దగ్గర. అదేవిధంగా ఆవిడ భర్త రాజుగారిది కూడా కోరుమామిడి అనే ప్రాంతం, అది కూడా నిడుదవోల దగ్గరే ఉంది. మరి ఇప్పుడు వీరిరువురు ఎటు పారిపోయారో, ఎక్కడున్నారో ఏంటి ఎవరికి తెలియదు. అయితే వీళ్ళు ఆ దీక్షా శిబిరంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే గుంటూరులో ఒక కుటుంబం కూడా బలైపోయింది. అయితే లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి, వీళ్ళకి సుమారు ఎంత డబ్బు ఇచ్చారనేది కూడా వాళ్ళ మాటలను వినండి, అతను చివరికి హార్ట్ అటాక్ వచ్చి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వీళ్ళకి ఆ పీఠమే కాకుండా మరో ప్రక్కన ప్రాణాలు కోల్పోవటం. ఇక ఆయన భార్య, ఆవిడ పాపం తన బాధని ఒక వీడియోలో పంచుకున్నది, అదేంటో మీరే వినండి. మా వారిని మోసం చేశారు. నందిగామ ధర్మరాజు రాణి వచ్చారు మా ఇంటికి, వచ్చి కాగితాలు ఉన్నాయని చెప్పి పెట్టించి స్థలం ఉందని లేని స్థలాన్ని ఉన్నట్టు సృష్టించి డబ్బులు తీసుకున్నారండి. మా దగ్గర తీసుకొని ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఇవ్వకుండా ఇస్తామని చెప్పారు. చాలా సార్లు మా వారిని తిప్పి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం, ఆ స్థలం ఉంది ఈ స్థలం ఉంది మీకు, మీరు మీకు ఇస్తాము, మా పిల్లతోడు అన్ని నమ్మిచ్చారండి. నమ్మిచ్చి ఆయన నమ్మారు. నమ్మి అలానే తిరిగి చివరికి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చినాక కూడా చాలా సార్లు వెళ్ళాము వాళ్ళ ఇంటికి. వెళితే అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎస్పీ గారి దగ్గర, డిఎస్పీ గారి దగ్గర, సిఐ గారి దగ్గర కూడా నేను స్పందనాలు పెట్టానండి. పెడితే డిఎస్పీ గారి దగ్గర సౌమ్యలత గారు రాసిచ్చారండి, 10 లక్షలు ఇస్తామని రాశారు. అది కూడా మాఫీ చేశారు, ఇవ్వకుండా మాకు ఏమీ రూపాయి కూడా ఇవ్వలేదండి. 30 లక్షలు ఇచ్చామండి, లోన్ తీసి ఇచ్చారండి. మేము 86 తీసుకున్నాం, కట్టలేదండి. బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెట్టారండి మా వారిని చాలా. నా స్థలము సూరిటీగా పెట్టుకుని అది వాళ్ళు ఇచ్చేసారండి. ఇళ్ళు స్థలాలు అవన్నీ కూడా ఆక్షన్కి వెళ్ళిపోయినాయండి. ఉండటానికి ఇళ్ళు కూడా లేకుండా చేశారండి. మనిషిని తీసేశారు, ఉండటానికి నాకు ఇళ్ళు కూడా లేకుండా ఆక్షన్లో పోయింది. ఉండ స్థలాలు మొత్తం వాళ్ళని నమ్మి మోసపోయి మేము రోడ్డు మీద పడ్డామండి. ఈరోజు ఇది పరిస్థితి. ఏంటి అంటే ఇక్కడ సొమ్ము పోయే సినీ పట్టి అని పెద్దలు ఊరకని అనలా. ఈ విధంగా ఆవిడని గుడ్డిగా నమ్మి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి రికవరీ చేసుకోలేక చివరికి నానా కష్టాలు పడి ప్రాణాలు కోల్పోయారు లక్ష్మీనారాయణ గారు. ఇక ఆయన సతీమణి చివరికి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని వేలాల్లో, అంటే బ్యాంకుల్లో లోన్లు ఏదైతే వీళ్ళు తీసుకొని ఇచ్చారు కదా, 30 లక్షల రూపాయలు, 2 రూపాయలు కాదు, 110 లక్షలు కూడా కాదు, వాటిలో 86 లక్షల రూపాయలు వాళ్ళు లోన్ తీసుకుని మరీ ఇచ్చారండి. చివరికి రికవరీ కోసం వీళ్ళ ఆస్తుల్నే బ్యాంకుకి ఇచ్చేయడం, వాళ్ళు వేలాలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇవాళ సొంత ఇల్లు అనేది కూడా లేకుండా రోడ్డును పడ్డారనమాట. ఇది పరిస్థితి. పైగా ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏంటి అనేది కూడా వేచి చూడవలసి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు బాధ్యతలు. ఉదాహరణకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు 83 ఉన్నారు కదా, వాళ్లతో పాటుగా ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, అప్పటి వరకు ఉన్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఆ స్కూల్ మూసివేత, వీళ్ళు లేరు పారిపోయారు, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, మరి అక్కడ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి,
వాళ్ళకి టీసీలు ఎవరు ఇస్తారు? స్టాఫ్ కూడా ఎవరు ఉండరు. అసలు వాళ్ళే చేతులు ఎత్తేసారు. మరి వాళ్ళ భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అంటే విద్య అనేది ఒక వ్యాపారం. సరే, అది వ్యాపారం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, చదువుకుంటున్నారా, చదువుకుంటున్నారా అనేది వేరే అంశం. కాకపోతే ఇక్కడ ఆ విద్యనే అడ్డం పెట్టుకొని, ఆ స్కూల్ని అడ్డం పెట్టుకొని ఎంతోమందిని మోసం చేయడంతో పాటుగా భావితరాలు భవిష్యత్తు అన్నట్లుగా ఉన్న నేటి విద్యార్థులను కూడా, వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసిన ఘనత ఈ నందిగం రాణి మరియు ఆవిడ భర్త అయినటువంటి నందిగం రాజుగారిది. ఇది పరిస్థితి. మరి చూద్దాం వీలైనంతవరకు ఈ బాధితులకు మరి ఎప్పుడు న్యాయం జరుగుతుందో, మరి ఆ నందిగం రాణి రాజు వాళ్ళిద్దరు ఎప్పుడు దొరుకుతారో, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా రికవరీ చేస్తారనేది. థ్యాంక్ యూ.